టింగులు దూరం నుంచి చూస్తే ఆకాశము సముద్రము రెండు కలిసిపోయినట్టే కనిపిస్తుంది. కానీ దగ్గరి పోయి చూస్తే తెలుస్తుంది అసలు విషయం సరిగ్గా అట్టగే ఉంది. గవర్నమెంట్ గవర్నర్ మధ్య నడుస్తున్న పంచాయతీ, ప్రగతి భవన్, రాజభవన్ కలిసిపోయినట్టే కనిపిస్తుంది. కానీ అంతలోనే మళ్ళీ ఏదో కిరికిరి మొదలవుతుంది, ఏదో ఒక పంచాయతీ మొదలవుతుంది. ఇదిగో ఈసారి ఏమైందో చూడండి. అగోగోగో కాల్చే 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 అగోగోగో నవ్వే 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 అని చెప్పుకుంటాం. అంతల్నే మరి ఏమవుతుందో ఏమో, మెచ్చుకుంటే ఇచ్చుకుపోయినట్టు అవుతుంది గవర్నమెంట్ కు, గవర్నర్ మేడం కు నడమయ్యవ్వారం. మొన్ననే అసెంబ్లీ మీటింగులలో కలిసి మాట్లాడుకున్నారు, మర్యాదలు చేసిర్రు అని చెప్పుకున్నాం. ఇగో అంతల్నే మళ్ళీ జగడం ముంగటేసుకున్నారు. పెట్టిన బిల్లులన్నీ పెట్టినట్టే ఉన్నాయి, సంతకాయలు చేయమంటే సప్పుడు చేస్తలేరు. ఇట్లయితే ఎట్లా అని గవర్నర్ మేడం మీద కోర్టుకు ఎక్కినరట తెలంగాణ సర్కార్ వాళ్ళు. మొత్తం 10 బిల్లులు పెండింగ్లో పెట్టిర్రని సుప్రీంకోర్టుకు ఫిర్యాదు అయినరట. ఇక గాముచ్చట గవర్నర్ మేడంకు ఎరకయటాలకు ఇక చూడరి మేడం ఏమని ట్వీట్ పెట్టిందో. ఎక్కడో ఢిల్లీ కోర్టులో షికాయతు చేయనికే వచ్చింది, కానీ పక్కకే ఉన్న రాజ్భవన్కు రాబుద్ధి కాలేదా? షికాయతులు చేసి చిలికినట్టు చేయకపోతే వచ్చి కూర్చొని మాట్లాడితే ఏమవుతుండే అన్నట్టు సిఎస్ శాంతి కుమారి మేడంకు ట్వీట్ పెట్టింది గవర్నరు. 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుప్రీంకోర్టుకు పోయే బదులు పట్టుమని 10 కిలోమీటర్లు లేదు రాజ్భవన్కు రావచ్చు కదా, బిల్లులు పెండింగ్లు ఎందుకు పెట్టిర్రని అడగొచ్చు కదా అన్నట్టు రాసుకొచ్చింది మేడం. అంతేకాదు, సిఎస్ కుర్చీలో కూర్చున్నప్పటి సంది శాంతి కుమారి మేడం రాజ్భవన్కు పోలేదట, గవర్నర్ మేడంను కలవనే లేదట. కలిసి మాట్లాడితే కదా ముచ్చటి ఏందో తెలిసేది, గంత నాదానైనామా అన్నట్టు కామెంట్ రాసింది మేడం. గవర్నర్ మేడం ముచ్చట్లకు సిఎస్ మేడం ఏమంటదో మరి చూడాలి. చిన్నదానికి పెద్దదానికి కయ్యం పెట్టుకునే బదులు కలిసి పని చేస్తే ఏమవుతుందో, పంచాది పెట్టుకునే బదులు 10 నిమిషాలు మాట్లాడితే అయ్యే పాయే అనుకుంటారట ఈ ముచ్చట చూసిన జనాలు. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి.